మేము స్కామ్లు చేయం, మేము లంచాలు తీసుకోం అని పెద్ద చెప్పుకుంటే అంత పిఠాన ఫిరాం చేశాడు ఆ మోడీ. ఫిరమైన మోడీ గన్ని ధరలు పెంచి, గన్ని పబ్లిక్ సెక్టర్లను పెంచి అన్నీ అమ్మిపడేస్తే ఎట్లయితే చెప్పు. ఇక కాంగ్రెస్ తగ్గత వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీ పుట్టినప్పటి సరే అని చెప్పిన మీకు, ఆయన ఇప్పటిదాకా కూడా అంత 56 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు, సత్యనాథ్ చేసి ఇడ్చి పెట్టారు. వాళ్ళు చెయ్యలేరు ఆ ప్రభుత్వం, వారు పరిపాలించలేరు, వాళ్ళు రాదు వాళ్ళకు. అప్పుడు ఏదో పాత జమానాలో ఎడ్డి జమానాలో అందరు పాపం వాళ్ళకి నడిచిపోయింది ఆ పీరియడ్లో. వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు దేశాన్ని, వాళ్ళు ఏం చేయలేకపోయారు. అన్ని భూమిలోకి వెళ్ళి ఆకాశం దాకా అన్ని స్కామ్లే వాళ్ళవి. ఒక్క స్కామ్ కాదు, ఇప్పుడు రాహుల్ గాంధీ ఏదో సుదప్పుసలిగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆ బుడ్డపిల్లగాడు ఆయన పెళ్లి కాలేదు కదా, ఆయనకు బుడ్డపిల్లని లెక్కనే ఆయనకు. ఆయన భూమిలోకి వెళ్ళి ఆకాశం దాకా స్కామ్లు ఎవడు చేసిండు, ఇవన్నీ ఎవడు పరిపాలించింది, ఇవన్నీ భారతదేశాన్ని ఎవడు చేసింది. ఇవన్నీ వాళ్ళనే చెప్పాను, రేవంత్ రెడ్డిని చెప్పాను, రాహుల్ గాంధీని చెప్పాను, లేదా ఇంకేమన్నా వాళ్ళ ఇంకా వాళ్ళ బదులు వచ్చి డూబొచ్చి చేసిపోయిండు. ఇవన్నీ స్కామ్లు వాళ్ళు చేసిరే, వాళ్ళ ప్రభుత్వంలో చేసిరే, వాళ్ళ మనుషులు చేసిరే, వాళ్ళని అందుకే చీకొట్టేసారు. వాళ్ళని రానియారు, ఈడ కూడా మీరు కొత్తగానే వస్తుంది వస్తుంది ఏంటి అది ప్రతి సీట్.